దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా దేవుడు ఆశీస్సులతో మనం చేయాల్సింది ఏంటంటే ఉద్యోగాల విప్లవం కోసం కూడా గట్టిగా పోరాటం, గట్టిగా ప్రయత్నం చేయడం. ఈ ఉద్యోగాల విప్లవం అనేది నిజంగా జరగాలి అని అంటే వారు ఒక్కసారి మనం గమనిస్తే, ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పరిస్థితి నేను గమనిస్తాను చెప్తాను. ఫస్ట్ ఉన్న పరిస్థితి ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 22 సార్లు విదేశీ పర్యటనకు పోయారు. పోయిన ప్రతిసారి తాను చెప్పే రీజన్ ఏంటి అని అంటే ఉద్యోగాలు అంటాడు. 22 సార్లు ఇదే చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనకు పోయారు. నేను అడుగుతా ఉన్నా, ఈయన పోయేది విదేశీ పర్యటనకు ఎందుకు పోతా ఉన్నా? ప్రతి సంవత్సరం స్విట్జర్లాండ్కు పోతారు డావోస్. తన నల్లధనాన్ని దాచుకునేందుకు స్విట్జర్లాండ్కు పోతా ఉన్నాడే తప్ప నిజంగా పిల్లల ఉద్యోగాల కోసం పోవడంలో. నేను అడుగుతా ఉన్నా, సరే ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారి 4 సంవత్సరాల కాలంలో? అడుగుతా ఉన్నా. నోరు తెరిస్తే ఈ మనిషి మోసం అబద్ధం. అసలు ఏ పరిశ్రమైనా కానీ ఎవడైనా కూడా ఆంధ్ర రాష్ట్రానికి రావాలి అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు మొహం చూసిరారు, జగన్మోహన్ చూసిరారు, లేదా విదేశీ పర్యటన నేను చేస్తున్నాడని చెప్పినారు. ఎవడైనా ఆంధ్ర రాష్ట్రానికి రావాలి అని అంటే తాను పెట్టే ఫ్యాక్టరీకి కానీ, తాను పెట్టే హోటల్కి కానీ, తాను పెట్టే హాస్పిటల్కి కానీ వయబిలిటీ ఉందా లేదా అని చూసుకునే వస్తుంది. ఇవాళ ఒకసారి మన రాష్ట్రంలో ఐటీ కానీ, హోటల్ కానీ, హాస్పిటల్ కానీ, ఫ్యాక్టరీలు కానీ పెట్టే వయబిలిటీ మన రాష్ట్రంలో ఎక్కడుంది? ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని విజయవాడ, గుంటూరు లాంటి ప్రాంతాల్లో ఎవరైనా పెట్టడానికి, పరిశ్రమలు పెట్టడానికి కానీ, ఎన్ని పెట్టడానికి కానీ ముందుకు రావాలి అని అంటే ఎవరైనా వెన్ కంపేర్డ్ టు కర్ణాటకలోని బెంగళూరును కంపేర్ చేసుకొని అక్కడ పెట్టడానికి ఇష్టపడతారా, ఇక్కడ పెట్టడానికి ఇష్టపడతారా? తెలంగాణను మన హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడతారా, మన దగ్గర పెట్టడానికి ఇష్టపడతారా? తమిళనాడులో తనలోని చెన్నైలో పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడతారా, మన దగ్గర ఇష్టపడతారు? అక్కడ ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 60-70 సంవత్సరాలుగా ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయ్యింది. ఆల్రెడీ సిటీస్ హెవ్ గ్రోన్ బియాండ్ పాయింట్. అక్కడ ఆల్రెడీ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉన్న అక్కడ పెట్టడానికి ఎవరైనా పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు, కానీ మన దగ్గర పెట్టడానికి ఎవరు రారు. మన దగ్గర పెట్టడానికి ఎవరైనా ముందుకు రావాలి అని అంటే అది ప్రత్యేక హోదా ద్వారానే జరుగుతుంది. ప్రత్యేక హోదా అన్నది వస్తే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఉన్న ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్. ప్రత్యేక హోదా వస్తేనే అటువంటి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వస్తాయి. 15 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పన్ను, 15 GST ఎగ్జెంప్షన్, ఇటువంటి ఎగ్జెంప్షన్స్ ఉంటేనే ఎవడైనా ముందుకు వచ్చి పెట్టడానికి సిద్ధపడతాడు. చంద్రబాబు నాయుడు గారు 22 సార్లు విదేశీ పర్యటనకు పోయారు. దాదాపుగా ఆయన పోయినప్పుడల్లా మామూలు విమానాల్లో కూడు ప్రైవేట్ విమానాల్లోనే ఆయన ప్రయాణం చేస్తాడు. ఆయన సెటప్, ఆయన ప్రైవేట్ విమానాల్లో ఆయన ఖర్చులు దాదాపుగా 22 సార్లకు దాదాపుగా 250 కోట్లు ప్రజాధనాన్ని నీటిలో పోశాడు. అదే ఎఫర్ట్లో 10% ఎఫర్ట్ నరేంద్ర మోడీ గారిని కన్విన్స్ చేయడంలో పెట్టుంటే, కేంద్రంలో కూడా తన మంత్రి పదవిలో ఉన్నారు, అదే టైము, అదే ఎనర్జీ, అదే ఎఫర్ట్ మోడీ గారిని కన్విన్స్ చేయడంలో కనుక పెట్టుంటే, ఎందుకనంటే పార్లమెంట్ సాక్షిగా మనకి ఇచ్చిన మాట ఇది. ఇదేదో మనం ఏదో ఇప్పుడు వెంటనే అడుగుతా ఉన్న అంశం కాదు. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఇదొక ప్రీ కండిషన్ కింద పెట్టి రాష్ట్రాన్ని విడగొట్టారు. ఖచ్చితంగా ఇది చేస్తామని హామీ ఇచ్చి తర్వాతనే రాష్ట్రాన్ని విడగొట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇదే ఎఫర్టు, ఇదే ఎనర్జీసు చంద్రబాబు నాయుడు గారు పెట్టేదాన్ని 10% ప్రత్యేక హోదా సాధించడం కోసం నరేంద్ర మోడీ గారి మీద పెట్టుంటే, అసలు నరేంద్ర మోడీ గారికి ఈయన కలిసనే కలిసడు, నరేంద్ర మోడీ గారిని అడగనే అడగడు. మన నరేంద్ర మోడీ గారిని మొన్న మధ్యకాలంలో పేపర్లు చూస్తూ నేను చదివా, మోడీ గారిని కలుస్తున్న 1 సంవత్సరం తర్వాత అని చెప్పి పేపర్లో వచ్చింది. నాకు ఆశ్చర్యం అనిపించింది. పోనీ కలుస్తున్నాడు, ఏం లెటర్ ఇస్తున్నాడు అని చెప్పి చూశాను. ఆ లెటరు ఆయన ఇచ్చింది, దానికన్నా ముందు 2 రోజుల ముందు ఆయన ఎంపీలు ఇచ్చిన లెటరు మోడీ గారికి రాసిన లెటర్ చూశాను. ఎక్కడ కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి ఎక్కడ కూడా ఒక లైన్ కూడా లేదు. ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా మీరు పార్లమెంట్ సాక్షిగా మాటిచ్చారు, మాకు ఇవ్వండి అన్న మాట ఒక లైన్ కూడా లేదు. అటువంటి ప్రత్యేక హోదా అన్నది తేగలిగితే
ఈయన పెట్టే ఎఫర్ట్స్లో 10% అన్నా కూడా మనం ఆయన కానీ పెట్టుంటే, ఈ పాటి ప్రత్యేక హోదా కానీ మన రాష్ట్రానికి వచ్చిండుంటే, చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనకు పోవాల్సిన పనుల విదేశాల్లో ఉన్న పరిశ్రమలే మన రాష్ట్రానికి వచ్చిండే. ఈయన ఇక్కడ ఈయన సెక్రటేరియట్లో ఇక్కడ కూర్చొని ఇలా ఉంటే వాళ్ళెంతకు వాళ్ళు పెట్టుబడులు మేము పెడతాం వాళ్ళే వచ్చింది ఈయన తిరగాల్సిన పనుల. అటువంటి పరిస్థితి ప్రత్యేక హోదా వచ్చిందంటే ఇప్పటికే లక్షల కోట్లు పెట్టుబడులు నిజంగానే వచ్చిండేటివి, వేల లక్షల ఉద్యోగాలు నిజం, వేల పరిశ్రమలు వచ్చిండేటివి, లక్షల ఉద్యోగాలు నిజంగానే వచ్చిండేటివి. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే, విశాఖపట్నం సమిట్లో రెండుసార్లు జరిగిన సమిట్స్లో ఆయన అన్నమాట ఒకసారి 5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసాయని, మరోసారి 10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసాయని చెప్పి ఆయన అన్నాడు. 15 లక్షల కోట్లు పెట్టుబడులు నిజంగా ఎన్నొచ్చినాయని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ అండ్ పాలసీ అని సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ దగ్గర ఏ పారిశ్రామికవేత్త అయినా కూడా పరిశ్రమ పెట్టేటప్పుడు అక్కడ రిజిస్టర్ చేసుకుంటాడు. అక్కడ రిజిస్టర్ చేసుకుని అంటే అక్కడ రిజిస్టర్ చేసుకున్నా కూడా పరిశ్రమలు వస్తాయని కాదు, దట్స్ అది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఏ పారిశ్రామికవేత్త అయినా చేసేది అక్కడ రిజిస్టర్ చేసుకున్న తర్వాత కూడా పరిశ్రమలు బ్యాక్అవుట్ అయిపోతాయి. రాని పరిస్థితులు దాదాపుగా ఒక 30-40% రాని పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ రిజిస్టర్ ఎన్నైనాయి అని చెప్పి చూస్తే 2000 ప్రతి సంవత్సరం December 31st చూస్తాం, 2015 December 31st, 2016 December 31st, 2017 December 31st చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈయన 15 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్తా ఉన్నాడు. అన్ని సంవత్సరాలు కలిపి సంవత్సరానికి యావరేజ్ కింద 5000 కోట్లు పెట్టుబడులు కూడా ఆంధ్ర రాష్ట్రానికి రావడం, 2015 December 31st 4500 కోట్లు అనుకుంటా, 2016 December 31st 9000 కోట్లు అనుకుంటా, 2017 December 31st మళ్ళీ 4400 కోట్లు. అంటే యావరేజ్ కింద కనీసం 5000 కోట్ల రూపాయలు పెట్టుబడులు కూడా ఆంధ్ర రాష్ట్రానికి రావడం లేదు అని చెప్పి ఇండస్ట్రియల్ వాళ్ళు పారిశ్రామికవేత్తలు ఫైల్ చేసిన ఐఈఎంలు అంటే ఇండస్ట్రియల్ ఆంటర్ప్రీనియర్ మెమోరాండమ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ అండ్ పాలసీకి వీళ్ళు ఫైల్ చేసిన పేపర్సే చెప్తా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో లెక్కలు ఈ మాదిరిగా చెప్తా ఉంటే ఎక్కడ 15 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి, ఎక్కడ 1000 పరిశ్రమలు వచ్చాయి, ఎక్కడ 1000 కోట్ల పరిశ్రమలు వచ్చాయి. నోరు తెలిస్తే అబద్ధాలు, నోరు తెలిస్తే మోసాలు, ఇవి జరుగుతూ ఉన్న వాస్తవిక పరిస్థితులు. ఉద్యోగాల విప్లవం తేవాలి అని అంటే గట్టిగా నేను నమ్మేది ఏంది అని అంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా అన్నది మన హక్కుగా రావాల్సిన మనది, దానికోసం గట్టిగా క్లెయిమ్ పెట్టాలి. ఈరోజు కాకపోయినా రేపైనా సంపాదిస్తాం. తెలంగాణ రాష్ట్రం కోసం ఇల్లు కేసీఆర్ గారు ఇన్ని సంవత్సరాలు పోరాటం చేసి తెచ్చుకోగలేంది. ప్రత్యేక హోదా అన్నది మనం పోరాటం చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే దేవుడు ఎప్పుడో ఒకసారి అనుకూలిస్తాడు, ఈరోజు కాకపోతే రేపైనా వస్తుంది. వచ్చినప్పుడు స్టేటు ఒక లెవెల్లోకి బౌన్స్ అవుతుంది. సో ఖచ్చితంగా దానికోసం ఎఫర్ట్ పెడుతూనే ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది కాక 142,000 ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, భర్తీ చేసుకోవచ్చని రాష్ట్రం విడిపోయేటప్పుడు లెక్కలు కట్టారు. 142,000 ఉద్యోగాలకు చంద్రబాబు నాయుడు గారి 4 సంవత్సరాల కాలంలో నథింగ్, నాట్ వన్ జాబ్. ఇలా నాకు తెలిసి పరీక్ష స్థాయికి పెట్టించాడు అనుకుంటా, అవి కూడా ఆ తర్వాత మళ్ళీ ఉద్యోగాలు పోస్టింగ్ లెవెల్లోకి రాలా, అవి కూడా ఆపేశారు. కోర్టు కేసులు అంటారు, ఇంకోటి అంటారు ఆపేసే కార్యక్రమం జరుగుతుంది తప్ప, అంటే మనిషిలో మోటివేషన్ లేదు, సీరియస్నెస్ లేదు. ఖచ్చితంగా దేవుని దయవల్ల రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, 142,000 పోస్టులు ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం. ప్రతి సంవత్సరం ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఇస్తాం. ప్రతి సంవత్సరం పిల్లలను ఆ ఎగ్జామ్స్లో తీసుకొని ఉద్యోగాలు భర్తీ చేసి మొత్తం 142,000 ఉద్యోగాలు ప్యాక్ చేసే కార్యక్రమం చేస్తాం. ఇంతేకాకుండా ఒక రెవల్యూషనరీ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనం అధికారంలోకి వస్తే చేయాలి. అది
గ్రామ సచివాలయాలు తీసుకురావాలి. గ్రామ సచివాలయాలు అంటే ఇవాళ నిజంగా గ్రామాలలో ఒక వ్యక్తికి పెన్షన్ కావాలన్నా, ఒక వ్యక్తికి రేషన్ కార్డు కావాలన్నా, ఒక వ్యక్తి రేషన్ కావాలన్నా, ఒక వ్యక్తికి ఆరోగ్యశ్రీ కావాలన్నా, ఒక వ్యక్తి ఇల్లు కావాలన్నా, ఒక వ్యక్తికి ఫీజు రీఇంబర్స్మెంట్ వర్తింపజేయాలన్నా, ఏదైనా కూడా ఇవాళ ఎంత అన్యాయమైన పరిస్థితిలో గ్రామాల్లో ఉన్న ప్రజలు ఉన్నారు అని అంటే, గ్రామాలు ఆర్ డామినేటెడ్ బై మాఫియా జనభూమి కమిటీస్ అని ఒక మాఫియాతో డామినేట్ చేస్తారు. ఎన్నుకోబడ్డ పంచాయతీ ప్రెసిడెంట్కు విలువ లేదు. జన్మభూమి కమిటీస్ అని చెప్పి తనకు కావాల్సిన వ్యక్తులను జన్మభూమి కమిటీస్ ప్రతి గ్రామంలోనూ మాఫియా కింద తయారు చేసి వాళ్ళ పర్మిషన్ ఉండాలట. వాళ్ళు ప్రతి దాంట్లోనూ లంచాలి, పెన్షన్ ఇవ్వాలన్నా లంచాలి, ఇల్లు తీసుకు ఇల్లు కాటి ఇల్లు ఇల్లు ఇవ్వాలన్నా లంచాలి, ఇంకోటి కావాలన్నా లంచాలి, చివరికి మరుగుదొడ్లు ఇవ్వాలన్నా కూడా లంచాల లెవెల్లోకి రాష్ట్రాన్ని తీసుకుని పోయారు. అయినేమో చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా దోచేసుకుంటున్నారు. ఏది వదిలిపెట్టుకోకుండా మట్టి నుంచి, ఇసుక నుంచి, మద్యం నుంచి, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి, కరెంటు కొనుగోలు దగ్గర నుంచి, బొగ్గు కొనుగోలు దగ్గర నుంచి, రాజధాని భూముల దగ్గర నుంచి, చివరికి గుడి భూములు కూడా వదిలిపెట్టుకోకుండా పైన చంద్రబాబు నాయుడు గారు దోచేస్తున్నారు. కింద గ్రామాలలో జన్మభూమి కమిటీలో ఏకంగా గ్రామాలలో మరుగుదొడ్లు కూడా వదిలిపెట్టుకోకుండా వీళ్ళు దోచేస్తారు. ఎక్కడ చూసినా కూడా ఇవాళ కరప్ట్ గవర్నమెంట్ జరుగుతుంది. ఇవాళ ఈ వ్యవస్థను మారుస్తూ మనం చేసే గొప్ప విప్లవాత్మక మార్పు ఏమిటంటే, మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుని దయ వల్ల ప్రతి ఊరిలోనూ, ప్రతి పంచాయతీలోనూ గ్రామ సెక్రటేరియట్లు నెలకొల్పడం. ఈ గ్రామ సెక్రటేరియట్ అనేది ఎప్పుడైతే నెలకొల్పుతామో ఆ గ్రామం నుంచి 10 మంది పిల్లలకు, చదువుకున్న పిల్లలకు, వీలైతే ప్రతి సామాజిక వర్గం నుంచి కూడా ట్రై చేస్తాం, అదే గ్రామంలో ఉద్యోగాలు ఇస్తాం. వీళ్ళ ద్వారా ఇల్లు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ కార్డు కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, ఫీజు రీఇంబర్స్మెంట్ కావాలన్నా, ఏది కావాలన్నా కానీ వీళ్ళ ద్వారా ఈ గ్రామ సెక్రటేరియట్ అన్న ఆఫీస్ ద్వారా అప్లికేషన్ పెట్టిన 72 గంటల్లో ప్రతి అర్హుడికి వచ్చేట్టుగా చేస్తాం, ప్రతి అర్హుడికి శాంక్షన్ అయ్యేట్టుగా చేస్తాం. ఏ లబ్ధిదారుడు కూడా ఎవరి చుట్టూ తిరగాల్సిన పనుల, ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పనుల, ఏ జన్మభూమి కమిటీ సభ్యుని దగ్గరికి పోవాల్సిన పనుల, ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోవాల్సిన పనుల, ఏ మంత్రి దగ్గరికి పోవాల్సిన పనుల, ఎవరి దగ్గర చుట్టూ ఎవరి చుట్టూ తిరగాల్సిన పనులు, ప్రతి అర్హుడైన ప్రతి లబ్ధిదారుడికి మేలు జరిగించేలా గ్రామ సెక్రటేరియట్లు తీసుకొస్తుంది. దాదాపుగా 15,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 13,000 చిల్లర గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కార్పొరేషన్స్, కౌన్సిల్, మున్సిపాలిటీస్ కూడా లెక్కేసుకుంటే అప్రాక్సిమేట్లీ, వార్డుల ప్రకారం కూడా లెక్కేసుకుంటే అప్రాక్సిమేట్లీ 15,000 దాదాపుగా వస్తాయి. ఈ 15,000 ఇంటూ 10 అంటే 150,000 ఉద్యోగాలు గ్రామ సెక్రటేరియట్ ద్వారా క్రియేట్ చేస్తాయి. కాక ఇంకొక విప్లవాత్మక మార్పు, మనం పిల్లల ఉద్యోగాల విషయంలో మనం చేసే ఇంకొక విప్లవాత్మక మార్పు ఏంటంటే, ఇవాళ పరిశ్రమలు కిందపడో మిందపడో ఎక్కడో ఒక చోటు మనం కష్టపడి తెస్తున్నాం. కొన్నో కొద్దో గొప్ప గత ప్రభుత్వాల నుంచి ఉన్నాయి. ఏ ప్రభుత్వం అయినా కూడా కాస్త పూస్ట్ కష్టపడుతుంది. కొన్ని కంపెనీలు వస్తాయి, ఎక్కువ రాకపోయినా కానీ కొన్నో కొద్దో గొప్ప వస్తాయి. ప్లస్ పాత కంపెనీలు చాలా ఉన్నాయి. మొన్న నేను ఇదే నెల్లూరు జిల్లాలో తడ దగ్గర సూళూరుపేట ఇదే నియోజకవర్గం, సత్యవీడి నియోజకవర్గంలో ఈ ఎస్సీజెడ్లు ఉన్నాయి. 9 టైంలో ఈ ఎస్సీజెడ్లు 3 ఎస్సీజెడ్లకు ప్రోత్సహించి తీసుకొచ్చాను. దేవుని దయ వల్ల దాంట్లో బాగా జరుగుతూ ఉన్నాయి. పరిశ్రమలు చాలా మటుకు వచ్చినాయి, పరిశ్రమలు పెట్టారు. కానీ ఇవాళ ఆ పరిశ్రమల్లో లోకల్ వాళ్లకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పి చూస్తే, మన పిల్లలు చదువుకొని ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకు కూడా, డిప్లొమా చదువుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేవు. క్వాలిఫికేషన్ ఉండి కూడా ఇవాళ ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి. ఉద్యోగాలను అన్నీ కూడా ఎవడో గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళకంట, రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళకంత, ఇక్కడ పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తున్నారు తప్ప, మన పిల్లలు కేవలం సెక్యూరిటీ గార్డులు, వాచ్మెన్ ఉద్యోగాలు, లేకపోతే
ఈ ల్యాండ్స్కేప్ మెయింటెనెన్స్ పనులు తప్పనిచ్చి వేరే ఉద్యోగాలు ఇవ్వడమ్మా. సో దీని సిస్టమ్ను మారుస్తూ దేవుడు దేవాలి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా పెట్టే రూల్ ఏంటంటే ఆల్రెడీ పెట్టిన పరిశ్రమలకు అందరికీ కూడా పంపించేస్తాను సర్కులర్. అసెంబ్లీలో వచ్చిన వెంటనే తీర్మానం చేస్తాం, యాక్ట్ చేస్తాం. కొత్త పరిశ్రమలు ఉన్న పరిశ్రమలు, పాత పరిశ్రమలు ఉన్నవి కూడా వీటికి అన్నిటికీ కూడా సర్కులర్ పంపిస్తాం. 75% ఉద్యోగాలు లోకల్ వాళ్ళకే ఇవ్వాలి. ఖచ్చితంగా లోకల్ వాళ్ళకి 75% ఉద్యోగాలు ఇచ్చి మిగిలిన వాళ్ళకు 25% మాత్రమే. 75% ఖచ్చితంగా లోకల్ పిల్లలకు ఉద్యోగాలు, మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఖచ్చితంగా ఈ రూల్ తీసుకొస్తాం. కొత్త గొప్ప ఉద్యోగాలలో మన వాళ్ళకు, ఇక్కడ పరిశ్రమలు పెట్టిన వాళ్ళకు ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు చేయడమే కాకుండా ఒక మెరుగైన ఇండస్ట్రియల్ పాలసీ తీసుకుంటామని. ఆ ఇండస్ట్రియల్ పాలసీ అన్నది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తా అన్నట్టుగా ఉండకూడదు. ఈ పాలసీ తనకు నచ్చిన వాళ్లకు నచ్చిన రకంగా ఇష్టం వచ్చిన బెనిఫిట్స్ ఎక్కువ ఇవ్వడం, లంచాలు తీసుకొని బెనిఫిట్స్ ఎక్కువ ఇవ్వడం, తనకు నచ్చకపోతే అసలు పట్టించుకునే పరిస్థితి లేకుండా పోవడం, ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఇవాళ వ్యవస్థ నడుస్తాం. అందుకనే ఈ వ్యవస్థను పూర్తిగా మారుస్తూ ఒక బ్రహ్మాండమైన ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చి ట్రాన్స్పరెంట్ ఇండస్ట్రియల్ పాలసీ అంటే తన మన అని తేడా లేదు, అందరికీ వర్తింపజేయాలి ఆ ఇండస్ట్రియల్ పాలసీ. ఆ పాలసీ వల్ల మనం చేయగలిగినది వీలైనంత ఎక్కువ పారిశ్రామికవేత్తలను మనం దగ్గరికి తీసుకునే విధంగా, వాళ్ళను ప్రోత్సహించే విధంగా ఆ పాలసీని ఇవాల్వ్ చేయాలి. అటువంటి మంచి పాలసీ, ట్రాన్స్పరెంట్ పాలసీ, అందరికీ చూడగానే పరిశ్రమలు పెట్టడానికి మోటివేట్ అయ్యే పాలసీని తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. చేసి అగ్రెసివ్ మార్కెటింగ్ చేస్తాం. చేసి వి విల్ పుట్ ఇన్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్. దీనికి తోడు మన ప్రత్యేక హోదా దేవుని దయవల్ల మనం తెచ్చుకోగలిగితే నిజంగా రాష్ట్రాన్ని ఒక ప్లాట్ఫామ్, ఒక లెవెల్లోకి తీసుకుని పోవచ్చు. దేవుడు ఆశీర్వదించి ఖచ్చితంగా అది నా ద్వారా దేవుడు జరిగించగలిగితే మాత్రం దేవునికి నేను ఇప్పుడు సదా రుణపడి ఉంటాను. నిజంగా అంత గొప్ప పనులు నాతో చేయించగలిగితే, చేయించాలని ఆశపడుతూ చేయాలని తపనతో ఈరోజు జగన్ స్పీక్స్ రెండో కార్యక్రమంలో మీ అందరితో కూడా పాల్గొంచుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి.